కుసుమహరా కుసుమహరా కుసుమహర. అమలాంజలిలో మరి ఒక శీర్షిక విందాము. అనన్య నిష్ట. శ్రీ హరనాథుడు చెబుతున్నాడు, తేనెటీగ వేరువేరు పువ్వుల మీద వాలుతూ ఉంటుంది, కానీ తాను నివసించటానికి ఒక స్థానం ఉంటుంది. చూడండి, మీరు ఎన్ని కుంజాలనైనా తిరగండి, మీకు ఒక కుంజం ఉంటే విశేషమైన ఆనందం విశ్రాంతి లభిస్తుంది. అనేక నామ సంకీర్తనలు చేయండి, ఒక్క నామం అనే ఆశ్రయం మీకు ఉంటే విశేషమైన తృప్తిని మీరు అనుభవించగలరు. శ్రీ హరనాథుని బోధ చూడండి, తేనెటీగ ఎన్ని పువ్వుల మీద వాలినా తాను నివసించటానికి ఒక స్థానం ఉంటుంది అని. తేనెటీగ పువ్వుల మీద వాలేటప్పుడు కూడా దాని చూపు ఒకే లక్ష్యం మీద కేంద్రీకరించుకొని ఉంటుంది. అంటే అది పువ్వు అందం, దాని రంగులు, సువాసనలు, దానికున్న ముళ్ళు, దాని తొడిమ, వీటిలో దేనితోనూ సంబంధం పెట్టుకోదు. కేవలం తేనె పీల్చుకునేటందుకు మాత్రమే వాళ్తుంది. ఈ తేనె పువ్వుకు పైభాగంలో మనకు కనిపించేటట్లు ఉండదు, అది పువ్వు లోపల ఎక్కడో దాగి ఉంటుంది. ఆ తేనెను గ్రహిస్తుంది తేనెటీగ. ఆ పని అయిపోగానే రెప్పపాటు కాలం కూడా అక్కడ నిలవదు, తన స్థానానికి ఎగిరిపోతుంది. అక్కడ హాయిగా ఆ తేనెను భోగిస్తుంది. అలాగే మనము ఎక్కడైనా సంకీర్తనలు, గోష్ఠి మొదలైన వాటికి పోవచ్చును, కానీ అక్కడ ఉన్న జనం ఎటువంటి వారు, వారి నడవడి ఎటువంటిది, వారి పరిస్థితులేమిటి, వారు భక్తి సాధన చేసే విధానం గొప్పదా తక్కువదా, ఈ విమర్శలతో ఏ సంబంధం పెట్టుకోకూడదు. కేవలం వారి హృదయాలలో ఊరుకుంటూ వచ్చే ప్రభు ప్రేమ మధువును గ్రహించాలి. ఇది బాహ్యానికి కనపడకపోవచ్చును, కానీ తేనెటీగ వలె ఆ చూపు, ఆ లక్ష్యం పెట్టుకొని ఉండాలి. ఆ మధువు సేకరించుకున్న వెంటనే మన స్థానానికి వచ్చి ఆ ప్రేమ మధువును ఏకాంతంగా అనుభవించాలి. మీరు ఎన్ని కుంజాలలోనైనా తిరగండి, మీకు ఒక కుంజం ఉంటే విశేషమైన ఆనందం విశ్రాంతి లభిస్తుంది. ఇది మహత్తరమైన వాక్యం. మనం బాహ్య విషయాలలో కూడా మన అనిపించుకునే వాటితో ఆనందిస్తాం. పగలంతా ఎన్ని పనులు ఎక్కడెక్కడ తిరిగినా సాయంత్రం మన ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాం. అలాగే ప్రభువు ఎన్ని రూపాలలో క్రీడిస్తున్నా మనకు నచ్చిన రూపాన్ని మనం ఆశ్రయంగా తీసుకోవాలి. ఆశ్రయంలో ప్రభు సన్నిధి సుఖానందాలు దక్కుతున్నాయి. ఒక మహాభక్తుడు అడవిలో ఎక్కడికో వెళుతున్నాడు. ఆ అడవిలో ఒక పర్వత గుహ దగ్గర కొన్ని వందల మంది ప్రజలు గుమిగూడటం అతను చూశాడు. వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఈ గుహలో ఎవరో మహాత్ముడు ఉంటున్నాడని, ఆయన ఏడాదికో ఒకరోజు మాత్రం బయటకు వస్తాడని, ఆ మహాత్ముడు సృజించిన వారి రోగాలన్నీ నయమైపోతాయని. ఇలా ఆ రోజు ఆ మహాత్ముడు బయటకు వచ్చే రోజు ఈ భక్తుడు కూడా అక్కడ ఆగాడు. సరిగా సమయానికి గుహలో నుండి మహాత్ముడు బయటకు వచ్చాడు. ఒక్కొక్కరినే సృశిస్తున్నాడు. క్రమక్రమంగా వచ్చిన వారంతా ఆరోగ్యవంతులై తిరిగి వెళ్ళిపోయారు. ఇక మహాత్ముడు తన దుప్పటి తీసుకొని గుహలోపలికి పోతూ ఉండగా ఈ భక్తుడు పరుగున వెళ్ళి దుప్పటి అంచు పట్టుకున్నాడు. మహాత్మా, తమరు అంతమంది శరీర బాధలు పోగొట్టారు, నా మానసిక రోగాలు కూడా పోగొట్టండి అని అడిగాడు. మహాత్ముడు కంగారుతో, దుప్పటి వదులు, అవతల పరమాత్ముడు చూస్తున్నాడు, వీడు నా కొంగు పట్టుకొనటం మానేసి ఇంకొకటి కొంగు పట్టుకున్నాడు అని అంటూ దుప్పటి వదిలించుకొని గుహలోకి వెళ్ళిపోయాడు. పై ఉదాహరణ చూడండి. ఆ మహాత్ముడు యుక్తియుక్తంగా అనన్య నిష్టను నేర్పాడు. ఆ భక్తుడు ఆది నుండి ఏ పరమాత్మ కొంగు పట్టుకున్నాడో, అంటే ఆశ్రయించాడో, చివరిదాకా ఆ కొంగునే పట్టుకొని తనలో కల భక్తి ప్రేమలను ఆ పరమాత్మునికే అర్పిస్తూ ఉంటే ఏ లోట్లనైనా సరిదిద్దుకునేందుకు ఆ పరమాత్ముడే చాలు. ఇక తరించటం కూడా బహుసులువు. అలా కాక తన మార్గం వదిలి ఏ మార్గమైనా
గమ్యానికి చేరుస్తుందని కనపడిన మార్గంలో చొరబడుతూ ఇలా బ్రతుకంతా గడిపితే ఇక తిరగటమే జరుగుతుంది, కానీ గమ్యానికి చేరడం జరగదు. అందుకే ప్రభు ఇలా చెప్పాడు, మనం ఎన్ని సంకీర్తనలోనైనా చేయవచ్చును, కానీ మనకొక నామాశ్రయము కావాలి అని హరప్రభు చెప్తున్నాడు. అంటే ఒక్క నామంపై మనసు లగ్నం కావాలి, దానిలోనే అనన్య నిష్ట కుదరాలి. ఆ నామస్మరణలో మనకు మాధుర్యం కలగాలి, చివరకు ఆ స్మరణలో హృదయం లీనం కావాలి. అప్పుడు మనకు విశేషమైన తృప్తి కలుగుతుంది. ఇక మన స్థితిని పరిశీలిద్దాం. మనకు ఒక నామం ఉండనే ఉంది, అది కుసుమహర నామం. ఒక కుంజం ఉంది, అది కుసుమహర రూపం కుంజం. ఈ కుంజంలోనే ఉంటూ అనన్య నిష్టతో నామం చేద్దాం. మన కోసం, మన బాగు కోసం, మనం ఉద్ధరింపబడటం కోసం, మనం దివ్యానందాన్ని అనుభవిస్తూ హాయిగా ప్రభుధామం చేరటం కోసం మన ప్రభుహరనాథుడు మన పాపభావాల భారాల అన్నింటినీ భరిస్తున్నాడు. జీవించి ఉన్నంతకాలం తన చివరి రక్తపు చుక్కను సైతం మన కోసమే వినియోగించాడు. శరీరం వదిలినా మనల్ని వదలకుండా ఉద్ధరిస్తూనే ఉన్నాడు. మనకి ఇంతకంటే ఏం కావాలి? మన శ్వాసలు పూర్తి అయ్యే వరకు ఆ ప్రభునామగానంలో, ఆ ప్రభు భావయోగంలో నిలిచిపోదాం. ప్రభు ప్రేమానంద తరంగాలలో లీనమవుదాం. విమల తల్లి భావప్రసూనం వినండి. ప్రభువు, నీవు సర్వత్రా వ్యాపించి సర్వంలో సర్వరూపుడవై ఉన్నావు. అయినప్పటికీ అంతరంగంలో కేంద్రీకరింపబడ్డ ఇష్టదైవ యోగం కోసం మనసు ఉవ్విళ్ళరుగుతోంది, ఉవ్విళ్ళూరుతోంది. ఒకనిలో ఐక్యమై ఉండి పరమానందంతో లీనమై ఉండేందుకై సావధానంగా ఉండాలి. జాయ్ కుసుమహర, కుసుమహర, కుసుమహరా.